సార్ మీ రెస్టారెంట్ లో ఫుడ్ ఏ బాలేదు సార్ సారీ సార్ చెఫ్ ని మార్చేస్తా సర్లేండి బిల్ ఎంత ఇదిగోండి సార్ బిల్లు ఏంటి జిఎస్టి ఎంత ఉంది సార్ జిఎస్టి కామన్ సార్ అబ్బా 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 ఆహా అత్త నాకు ఎందుకో మీ ఓటమ్ చూస్తుంటే మీరు కాంపోజిషన్ టాక్స్ పేయర్ అండ్ డౌట్ ఏంటి కనిపిటేస్తాడా ఏంటి ఐపై ఒకవేళ మీరు కాంపోజిషన్ టాక్స్ పేయర్ అయితే బిల్లులో జిఎస్టి ని మెన్షన్ చేయనే కూడదు మేము జిఎస్టి కట్టాల్సిన అవసరం కూడా లేదు పైగా బిల్లులో మీరైతే మెన్షన్ చేయాలి కాంపోజిట్ టాక్స్ పేయర్ అని చెప్పి చూస్తా నాగండి సో నేను గూగుల్ ఓపెన్ చేస్తున్నా గూగుల్ ఓపెన్ చేసి gst.gov.in అని చెప్పి టైప్ చేసా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సర్చ్ టాక్స్ పేయర్ ఇక్కడ జిఎస్టి నంబర్ ని ఎంటర్ చేసినట్లయితే మీరు కాంపోజిట్ టాక్స్ పేయరా కాదా అని చెప్పి చూపిస్తుంది ఎంటర్ చేస్తున్నా మీ జిఎస్టి నంబర్ హా మీరు కాంపోజిట్ టాక్స్ పేయరే కానీ బిల్లులో జిఎస్టిని చార్జ్ చేస్తున్నారు చెప్తానాగండి కంప్లైంట్ ఇస్తా సార్ సార్